అంతర్జాతీయ వేదికపై భారత్ ఘన విజయం సాధించింది. ఈ చర్య ద్వారా చైనాకు గట్టి సంకేతాలు ఇచ్చినట్టైంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వం కోసం జరిగిన ఎన్నికల్లో భారత్ విజేతగా నిలిచింది. అయితే భారత్ గెలుపును పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతుంది. కాశ్మీర్ విషయంలో భారత్ ను వేధిస్తున్న పాకిస్తాన్ కు ఇది మింగుడు పడని అంశమని విశ్లేషకులు అంటున్నారు. సరిహద్దుల్లో వివాదాలు జరుగుతూ ఉన్న తరుణంలోనే ఈ విజయం భారత్ కు కీలకంగా మారనుందన్న అంచనాలు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితిలో భారత్ మరోసారి ఘన విజయాన్ని సాధించింది. భద్రతా మండలిలో అశాశ్వత సభ్యత్వం కోసం నిర్వహించిన ఎన్నికల్లో భారత్ విజయంగా ముగించింది. ఆసియా పసిఫిక్ కేటగిరీలో నిర్వహించిన ఎన్నికల్లో భారత్ ఏకపక్షంగా విజయాన్ని నమోదు చేసింది. ఆసియా పసిఫిక్ దేశాలన్నీ భారత్కే ఓటు వేశాయి. చివరికి చైనా పాకిస్తాన్ కూడా భారత్ వైపే మొగ్గు చూపాయి, అనుకూలంగా ఓటు వేశాయి. ఫలితంగా 2021-2022 సంవత్సరానికి భారత్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో నాన్ పర్మనెంట్ మెంబర్గా కొనసాగుతుంది. సభ్యత్వ కాలపరిమితి ముగిసిన తర్వాత మరోసారి ఎన్నికలు నిర్వహిస్తారు. అశాశ్వత సభ్యదేశం కోసం నిర్వహించిన ఎన్నికల్లో భారత్ ఘన విజయాన్ని సాధించడం ఇది 8వ సారి. ఇదివరకు 7 సార్లు వేర్వేరు దఫాలుగా భారత్ ఈ కేటగిరీలో విజయాన్ని సాధించింది. మన దేశం తరపున భద్రతా మండలి నాన్ పర్మనెంట్ మెంబర్ విభాగంలో టిఎస్ తిరుమూర్తి ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితిలో ఆయన భారత శాశ్వత ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఆసియా పసిఫిక్ కేటగిరీలో అశాశ్వత సభ్యత్వం కోసం నిర్వహించిన ఎన్నికల్లో మొత్తం 192 ఓట్లు పోలవగా అందులో 184 ఓట్లు భారత్కు పడ్డాయి. మిగిలిన 8 ఓట్లు చెల్లనివిగా నిర్ధారించారు అధికారులు. చైనా పాకిస్తాన్ సహా ఆసియా పసిఫిక్ దేశాలన్నీ భారత్కి ఓటు వేశాయి. ఆసియా పసిఫిక్ సహా వేర్వేరు కేటగిరీలో నిర్వహించిన ఎన్నికల్లో ఐర్లాండ్, మెక్సికో, నార్వే కూడా విజయాన్ని సాధించాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఆయా దేశాలన్నీ నాన్ పర్మనెంట్ మెంబర్గా విజయం సాధించాయి. కెనడా పోటీ చేసినప్పటికీ ఓటమి చవి చూసింది. ప్రతి సంవత్సరం ఈ ఎన్నికలను నిర్వహిస్తుంటారు. మొత్తం 10 అశాశ్వత సభ్య దేశాలను ఎంపిక చేయడానికి ఈ ఎన్నికల ప్రక్రియను చేపడుతుంటారు. భారత్ 1950-51, 1967-68, 1972-73, 1977-78, 1984-85, 1991-92, 2011-2022 భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశ హోదా దక్కించుకుంది. ఆసియా పసిఫిక్ గ్రూప్లో చైనా, పాకిస్తాన్ సహా 55 సభ్యదేశాలున్నాయి. కాగా మనకి సెక్యూరిటీ కౌన్సిల్లో స్థానం దక్కడంపై దాయాది పాకిస్తాన్ అక్కసు వెళ్లకక్కింది. పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి మాట్లాడుతూ, భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వం పొందాలన్న భారత్ ఉద్దేశం పాకిస్తాన్కు ఆందోళన కలిగించే విషయమన్నారు. కాశ్మీర్ సహా పాక్ లేవనెత్తే అనేక కీలక సమస్యలను భారత్ అడ్డుకుంటుంది కాబట్టి ఆ దేశానికి సభ్యత్వం దక్కడంపై తాము విచారం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ హాల్లో రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. అయితే భారత్ చైనా మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత్కు ఇదొక అనుకూల అంశమని నిపుణులు అంటున్నారు. అయితే చైనాతో పాటు దాని మిత్ర దేశాలకు ఈ అంశం మింగుడుపడదని చెప్తున్నారు.